బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, అలాగే అచ్చెన్నాయుడు గారు కూడా 5 ఏళ్ళు చేశారు, ఆయనకి మంత్రి పదవిలో కీలకమైనటువంటి మంత్రి శాఖ ఇవ్వాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే అది డిమాండ్ చేయకూడదు, ఎందుకంటే అది ముఖ్యమంత్రి గారి ఇష్టం కాబట్టి. ఆయన బీసీ నాయకుడిగా పాపం జైలుకి వెళ్ళినా ఆయన చానాళ్ళు కష్టపడినా సరే పార్టీకి అంకిత భావంతో నిజంగా ఆయన నియోజకవర్గం కూడా వదిలేసి పార్టీ ఆఫీస్లో ఉన్నాడు కాబట్టి అచ్చెన్నాయుడు గారికి న్యాయం చేయాలా, సేమ్ టైం పార్టీ అధ్యక్ష బాధ్యతలు లోకేష్ బాబు గారికి అప్పచెప్పాలని మేము మాత్రం చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మొదటి బాధ్యతని నేనే. అవాళ వాడు ఏలం పాట పెట్టాడు, ముందు రోజు బుద్ధాయం కన్నా బోండమ్మ వస్తున్నారు, వాళ్ళ మీద దాడి చేసిన వాడికి మున్సిపల్ చైర్మన్ ఇస్తానని వేలం పాట. ఎక్కడా జరగదు, ఎంతవరకు వేలం పాట పెడతా, తురకా కిషోర్ అనే వ్యక్తికి కాకుండా అక్కడ వేరే వ్యక్తిని కౌన్సిలర్గా ఆల్రెడీ ప్రపోజల్ చేస్తే అక్కడ ఎవరో లేకపోతే తురకా కిషోర్ అనేవాడు లేచి నేను చేస్తానని చెప్పి ఆ దాడికి నాయకత్వం వహించాడు. వాడు తురకా కిషోర్ మీ మీడియాలో కొడుతున్నట్టు కర్రాపేట కొట్టింది నన్నే. వాళ్ళు నేను ఇటు కూర్చున్నా బోండమ్మ ఇటు కూర్చున్నాడు నన్నే కొడుతున్నాడు. మీ టీవీల్లో కూడా విజువల్స్ వచ్చినాయి, బుద్ధ ఎంకనని కూడా క్లియర్గా రాశారు. అసలుకి ఇలాంటి వాటిని షూట్ చేసినా ఇప్పుడు నిజంగా అక్కడ కక్షలు ఉన్నాయనుకోండి, వాళ్ళు చూసుకోవచ్చు, తప్పులేదు. మేము వెళ్ళింది వాళ్ళ నామినేషన్లు వేయట్లేదని, లాయర్లను తీసుకొని వేయనివ్వట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం. వెళ్తే అంత దారుణంగా అసలు వేరే ఊరు నుంచి వచ్చిన వ్యక్తిని మనం మన ఇంటికాడికి వచ్చాడనుకో, శత్రువైన సార్ వైసీపీ పార్టీ వాళ్ళు, రమ్మంటాం కూర్చోమంటాం టీ తాగమంటాం లేదా కాఫీ ఇస్తాం. ఆ ఊర్లోకి అడిగి పెడితే దాడి చేసి చంపేపోయారంటే వాడిని షూట్ చేసినా తప్పులేదు. పోలీసులు దొంగల్ని అంతకుల్ని ఎన్కౌంటర్ కాదు, ఇలాంటి వ్యక్తులను కూడా ఎన్కౌంటర్ చేయాలి. 4 సార్లు ఎమ్మెల్యే అయితే ఏంటి ఎక్కువ, ఇలాంటి వ్యక్తులను కూడా ఎన్కౌంటర్ చేయాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా విమర్శించినటువంటి మా జిల్లా వైసీపీ నాయకులు, చిత్తూరు జిల్లా నాయకురాలు, అలాగే కాకినాడ నాయకుడు, వీళ్ళందరూ కూడా కొంతమంది విదేశాలు వెళ్ళిపోయినప్పుడే కొంతమంది పాస్పోర్ట్లు రెడీ చేసుకొని కౌంటింగ్ కూడా వెళ్లకుండా వెళ్ళిపోవడం ఖాయం. అయితే 2024 జూన్ 4 వైసీపీ కథ సమాప్తం. వైసీపీ కథ ఉంది కదా, ఆ కథ మాత్రం సమాప్తం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎందుకంటే మేము వెళ్ళింది అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి. మమ్మల్ని కూడా అతను హత్య చేయించే పద్ధతిలో ఉన్నాడంటే అసలు ఇంకేంటి, మేమే ఆయనకు విరోధస్తులమా, ఆయనకి మాకేమైనా పోటీ ఉందా అక్కడ పోనీ మా చర్యల్లో, ఆయనకి మాకు ఆస్తి తగాదాలు ఉన్నాయా, పోనీ ఆయనకి మాకు పార్టీ గొడవలు ఉన్నాయా, అసలు ఏం లేవు. ఏం లేకుండా ఏలం పాట పెట్టి చంపేయమన్నాడంటే అందుకే ఇలాంటి వాళ్ళందరినీ కూడా రెడ్ బుక్లో పేరు ఉంది, ఆ రెడ్ బుక్లో పేర్లు తీయడానికి కూడా కావాలి లోకేష్ బాబు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా. ఇది చాలా ఉధృతం చేస్తాం మేము, ఇది పార్టీ అధ్యక్షుడు లోకేష్ బాబుకి ఇవ్వాలని ఏదో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వడం కాదు, చంద్రబాబు గారు లోకేష్ బాబుకి పార్టీ పగ్గాలు అప్పచెప్పేది వరకు కూడా. ఎందుకంటే చంద్రబాబు గారికి ఇష్టం ఉన్నా ఆయన ఏంటంటే ఈ కులాలు మతాలు ఇవన్నీ చూస్తాడు. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర ఆపి 2 నెలలు 15 రోజులు ఢిల్లీలో గడిపాడు. ఇవాళ చంద్రబాబు గారి మీద బాధ్యత మనకంటే లోకేష్ బాబు గారికి ఎక్కువ ఉంది, అలాగే పార్టీ మీద బాధ్యత ఉంది. ఎవరవునన్నా కాదన్నా, మా పార్టీలో కూడా కొంతమంది బ్లాక్ మెయిలింగ్ చేసో లేకపోతే డబాయించో టికెట్లు తెచ్చుకున్నారు, వాళ్ళు కూడా అది కూడా కరెక్ట్ అయిన పని కాదు. ఇప్పుడు మేము నేనున్నాను, నేను ప్రతిపక్షం మీద పోరాడతా, ప్రతిపక్షం మీద ఏదన్నా చేస్తా, నాలో పోరాటం చేయలేనోడు కూడా
టికెట్ తెచ్చుకున్నారు దబలాడి. మరి మాకేంటి, మేము లాయర్లు, చంద్రబాబు గారు అంటే ప్రాణం, చంద్రబాబు నాయుడు మాకు దేవుడు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు అంటే మాకు గౌరవం. Brought to you by We Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.